ఉన్నదాంట్లో తృప్తి పడేవాడు మహాత్ముడు, లేని దాని కోసం ప్రాకలాడేవాడు రాక్షసుడు. నాది నాది అంటావు, ఏది శాశ్వతము కాదు, తెలుసు కదా, మరి ఎందుకు అంతా దుఃఖం? నీ సంతోషాన్ని వేరే వాళ్ళ దగ్గర వెతికితే జీవితాంతం వెతుకుతూనే ఉంటావు. నీ సంతోషాన్ని నీలోనే వెతుక్కో, ప్రతి క్షణం సంతోషంగా ఉంటావు. ఇతరులకు అబద్ధం చెప్పి బుజ్జగించడం కంటే నిజం చెప్పి నిరాశపరచడం మంచిది. తప్పు చేసినప్పుడే కాదు, కొన్నిసార్లు మంచి చేసినప్పుడు కూడా శిక్ష అనుభవించవలసి వస్తుంది. సమస్యలు చుట్టుముట్టాయంటే దాని అర్థం నీవు గాఢ అంధకారంలో కురుకుపోయావని కాదు, దృఢంగా నిలదొక్కుకోవాలని. ఎప్పుడు మంచి వారికి మంచి ఆలస్యంగానే జరుగుతుంది, ఎందుకంటే దేవుడు వారి సహనాన్ని పరీక్షించిన తర్వాతే మంచి చేస్తాడు. మన వ్యక్తిత్వం ఎంత మంచిదైనా ఒక్కోసారి ఓడిపోవలసి వస్తుంది. ఆ గొప్పతనం కరిగిపోయే కాలానిదో లేక మనం నమ్మే మనుషులదో తెలియదు. దాహానిది ఏ మతం, దేహానిది ఏ మతం, మనిషి హితం కోరేది మతం. అందరిలోనూ ఉండాలి మానవత్వం. ఎదుటివారిలో నీకు నచ్చని గుణాలు ఉన్నాయని ద్వేషించే ముందు నీలో అలాంటి గుణాలు ఉన్నాయో లేదో చూసుకో. సరైన సాధనాలు ఉపయోగించకుండా ఎంత ప్రయత్నం చేసినా వృధానే. ఒకరిని అడిగి అన్నం పెడితే దాని పేరు విందు అంటారు. ఒకరు అడగకున్న తర్వాత అన్నం పెడితే దాని పేరు బిచ్చం అంటారు. ఒకరిని అడిగి అన్నం పెడితే దాని పేరు విందు అంటారు. ఒకరు అడుక్కున్న తర్వాత అన్నం పెడితే దాని పేరు బిచ్చం అంటారు. తెలిసిన వారికి పంచితే దాని పేరు ధర్మం అంటారు, తెలియని వారికి పంచితే దానం అంటారు. తన పిల్లలు జీవితంలో ఒక మంచి స్థానంలోకి వచ్చే వరకు ప్రేమను దాచుకొని విలన్లా నటించే రియల్ హీరో నాన్న. నిన్ను ఎవరైనా గుడ్డిగా నమ్మితే వారు గుడ్డివాని నిరూపించే ప్రయత్నం నువ్వు ఎన్నడూ చెయ్యకు. స్నేహితుడికి మంచి చెప్పకపోయినా పర్వాలేదు, చెడు నేర్పించకూడదు. రక్త సంబంధీకులే పట్టించుకోవడం మానేసి మధ్యలో వదిలేస్తున్నారు. ఇక మధ్యలో వచ్చిన బంధాలు వదిలేయడంలో తప్పు ఏముంది? శరీర ఛాయను చూసి గర్వపడకు, చీకటిలో అందరి రంగు ఒకటే. నీ సంపాదన చూసి ఎగిసిపడకు, మృత్యు ఒడిలో అందరూ ఒకటే. మనిషన్నవాడు కష్టాలకు దూరంగా ఉండాలనుకుంటాడు, మనసున్నవాడు కష్టాల్లో ఉన్నవారికి దగ్గరగా ఉండాలనుకుంటాడు. నీ జీవితమే నీకు గురువు, ఎందుకంటే అది నీకు నిరంతరము పాఠాలు నేర్పుతూనే ఉంటాయి. మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న భవిష్యత్తుకై శ్రమించు. ఆవేశం మనిషిని అధముడిని చేస్తే ఆలోచన ఉత్తముడిని చేస్తుంది. నువ్వు నీ మనసు పూల వనం లాంటిది. అయితే నువ్వు వద్దు అనుకున్న గాలి సహాయంతో మరొకరికి చేరుతుంది. లక్ష్యం లేని జీవితం చుక్క నీరు లేని వాన లాంటిదే. ఏ లక్ష్యం లేని వాడు 100 తప్పులు చేస్తాడు. అందుకే జీవితంలో కొన్ని లక్ష్యాలను కలిగి ఉండటం ఎప్పుడు మంచిదే. తృప్తి కడుపు నింపదు. జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక లక్ష్యం ఉండాలి. ఆలా లేని మనుషులు సమాజానికి భారంగా తయారవుతారు. ఎప్పుడైనా మనసుకు దుఃఖం కలిగితే స్నానాలు మానేసి, అన్నం మానేసి, మాట్లాడడం మానేసి మూసి కట్టుకొని ఒక మూలను కూర్చుంటే దుఃఖం పోతుందా? పోదు కదా. మరి ఎందుకు అలా కూర్చోవాలి? హుషారుగా ఉండాలి. ఆ దుఃఖానికి కారణం ఏదో తెలుసుకోవాలి. పోయిన వాని గురించి బాధపడుతూ కూర్చుంటే ఉన్నవారు నిన్ను చూసి బాధపడుతూ ఉంటారు. ఏది మనది కానప్పుడు ఎందుకు అలా దుఃఖంలో కూర్చోవాలి? కురిసే వానకు లేదు స్వార్థం, పండే పంటకు లేదు స్వార్థం. స్వార్థం మధ్యలో ఉన్న మనిషికెందుకు? పుట్టినప్పుడు ఏమీ పట్టుకరావు, పోయేటప్పుడు ఏమీ పట్టుకపోవు. 3 నాళ్ల ముచ్చట కోసం మోసాలెందుకు, ద్వేషాలెందుకు? నిజాయితీ లేని 100 మంది వెనుక వెళ్ళడం కన్నా నిజాయితీ ఉన్న ఒకరి వెనుక వెళ్ళడం మేలు. నీ కండలో బలం ఉంటే 10 మందిని కొట్టగలవేమో. అదే నీ మాటలో మనసులో మంచితనం ఉంటే 1000 మంది గుండెల్లో స్థానాన్ని సంపాదించుకోగలవు.
ఒక్క క్షణం కూడా విశ్రాంతి లేకుండా శ్రమిస్తూ ఉండడం వలన మాత్రమే అన్ని చోట్ల ఎత్తులో ఉంటుంది గడియారం. బాధ పెట్టేవన్నీ నీలో ఏదో ఒక మార్పును తీసుకొస్తాయి. నువ్వు నీతిగా సంపాదించిన డబ్బు కంటే అవినీతిగా సంపాదించిన డబ్బు కోసమే మానసికంగా ఎక్కువగా కష్టపడాలి. జీవితంలో గురువులు నేర్పిన పాఠాల కంటే ఎదురు దెబ్బలు తిన్నప్పుడు మనం నేర్చుకున్నవి మనల్ని ముందుకు నడిపిస్తున్నవి. చేతిలో డబ్బు లేనప్పుడు బంధువుల ప్రవర్తన ఓడిపోయినప్పుడు చుట్టూ ఉన్నవారి అవహేళన, బాధలో ఉన్నప్పుడు నమ్ముకున్న వారి నిరాధారణ అని నిత్యం మనం నేర్చుకునే పాఠాలే గుణపాఠాలే. ఇక్కడ మన కోసం తల్లడిల్లిపోయే ప్రేమలు ఏమీ లేవు. వాడుకునే బంధాలే అవసరానికి తప్ప. లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకో, ఇగనైనా మారాలి అనే క్షణం ఒకటి ఖచ్చితంగా వస్తుంది. దాన్ని సీరియస్గా తీసుకో. నిజం కొద్ది కాలం బాధించవచ్చు, కానీ ఒక అబద్ధం జీవితాంతం వేధిస్తుంది. నిజం చెప్పాలంటే ధైర్యం కావాలి. మూర్ఖులు ఎప్పుడూ ఇతరులను నిందిస్తూ కాలాన్ని వృధా చేసుకుంటారు, కానీ జ్ఞానులు ఆ నిందలను పట్టించుకోకుండా చిన్న చిరునవ్వును సమాధానంగా విసిరి తన పని తాను చేసుకుంటూ పోతుంటారు. విలువైన వాళ్లతో కాదు, విలువ తెలిసిన వాళ్లతో స్నేహం చెయ్యి. నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ రాదు. కష్టం ఎప్పుడు ఉండిపోదు, సంతోషం రాకమానదు. అన్నింటినీ ఓర్పుతో భరించి కొన్నింటిని నేర్పుతో దాటి వెళ్ళడమే జీవితం. తలరాత బ్రహ్మది, తనువు తల్లిది, తపన తండ్రిది, కానీ మంచో చెడో బ్రతుకు నీది. కష్టం వచ్చిందని పైకి పోతావో లేదో, కష్టపడి ముందుకు పోతావో నీ ఇష్టం. నీవు దారి తప్పకముందే ఒకటికి 10 సార్లు దారి అడిగి తెలుసుకోవడానికి ఏమాత్రమూ సిగ్గుపడకు. కాళ్ళపై పడడం కాదు, కాళ్ళపై నిలబడడం నేర్చుకో. ప్రపంచములో విలువైనదంటూ ఏదీ లేదు. మన మనసుకు నచ్చిన వారి నుండి మనం పొందే ప్రేమ తప్ప. ప్రేమ సముద్రము లాంటిది, ఆలోచనలు అంటువ్యాధి లాంటివి. మనం నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే నెగిటివ్గానే వస్తాయి, పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే పాజిటివ్గానే వస్తాయి. జీవితమే మహాయజ్ఞం. జీవితం ఓ అపురూపవరం. ఇది జగన్నాటకం. మనిషి తన కర్తవ్యాన్ని, జన్మ కర్మ కారణాన్ని పూర్తి చేయాలి. కానీ మధ్యలో ఎన్నో అవరోధాలు దేవుడు ఎదుర్కోమని చెప్పాడు. ఒక సూక్ష్మం భూమి మీద చరాచరలు తమ పాత్రలు బాగానే పోషిస్తున్నాయి, కానీ మనిషే ఎందుకు ఈ అలసత్వం? జీవితం మీద ఆకారణ ద్వేషం. లోకంలో జన్మించిన ప్రతి వ్యక్తికి ఓ పాత్ర ఇచ్చే పంపే వరకే దేవుడి పని. అలా లభించిన భూమికను మలుచుకునే అవకాశం మనదే. ఎదుర్కొంటావా, మధ్యలో వదిలేస్తావా? నిజానికి జీవితం ఓ మహాయజ్ఞం, శ్రద్ధగా నిర్వహించాలి అంతే. జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవటం కాదు, నిన్ను నువ్వు రూపుదిద్దుకోవటం. నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం మూర్ఖత్వం అవుతుంది. అర్హతరహితమైన మాటల కన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది. ఎక్కువగా నమ్మటం, ఎక్కువగా ప్రేమించటం, ఎక్కువగా ఆశించటం ఫలితంగా వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది. నీవు ప్రతిరోజు ఒకటి కన్నా మెరుగ్గా ఉండటానికి ప్రయత్నించు. అది ఎవరో కాదు, నిన్నటి నువ్వే. జరిగిన దాని గురించి ఎప్పుడు చింతించకు, ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. నిరాశవాది తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చూస్తే ఆశావాది కష్టంలో అవకాశం కోసం వెతుకుతాడు. జీవితం చాలా కష్టమైన పరీక్ష. దానిలో చాలామంది విఫలం చెందటానికి కారణం ప్రతి ఒక్కరి ప్రశ్నపత్రం వేరని గ్రహించకపోవటమే. కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది. హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది. నీ ప్రవర్తన మీతో ఉండే వారిని నిర్ణయిస్తుంది. ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవడం ఆపినప్పుడు నువ్వు నీ అసలైన జీవితపు ఆనందాన్ని పొందుతావు. నేను ఎంచుకున్న దాన్ని విభిన్నంగా ఉండవచ్చు, దాని అర్థం నేను తప్పిపోయానని కాదు.
నువ్వు ఎప్పుడూ పొందనిది నీకు కావాలంటే నువ్వు ఎప్పుడు చేయని కృషి చేయాలి. మనం జరిగిపోయిన దాన్ని వెనక్కి వెళ్ళి మార్చుకోలేకపోవచ్చు, కానీ జరగబోయే దాన్ని ఖచ్చితంగా మార్చవచ్చు. ఏడ్చిన వాడు బలశాలి కాదు, ఏడ్చిన తిరిగి లేచి సమస్యను ఎదుర్కొనేవాడు బలమైనవాడు. నిరంతరం వెలుగునిచ్చే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది, అలాగే నిరంతరం కష్టపడేవాడిని చూసి ఓటమి భయపడుతుంది. మిత్రమా, సోమరితనాన్ని మించిన సన్నిహిత శత్రువు లేదు. ఒక్క అడుగు ప్రారంభిస్తే 1000 మైళ్ళైనా ప్రయాణమైనా పూర్తి అవుతుంది. ప్రతి అడుగున లక్ష్యం మార్చడం వల్ల ప్రతి లక్ష్యాన్ని అడుగుగా మార్చి విజయం సాధించవచ్చు. అంధకారంలో ఉన్న ప్రపంచానికి వెలుతురు ఇవ్వాలంటే మనం దీపంగా మారాలి, లేదా ఆ కాంతిని ప్రతిబింబించగలిగే అద్దంగా అయినా మారాలి. అమ్మ ప్రేమకు ప్రతిరూపం పదిలంగా కాపాడుకో. ఆమెను శాశ్వతంగా పోగొట్టుకున్నప్పుడే ఆమె లేని లోటు ఎంత దుర్లభమో నీకు తెలుస్తుంది. మన అజ్ఞానం గురించి తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. అడ్డంకులకు కృంగిపోయే వారికి ఎప్పుడు అపజయమే వర్తిస్తుంది. విజయం లభించాలంటే వాటిని అనుభవాలుగా మార్చాలి. ఆలస్యం చేస్తే సులభమైన పని కష్టమవుతుంది, అలాగే కష్టమైన పని అసాధ్యంగా మారుతుంది. 10 మంది మనం చేసే ప్రతి పనిని ప్రశంసించాలని ఆరాటపడటం వల్ల మనలోని బలహీనత బయటపడుతుంది. మన ఆత్మీయులతో పంచుకుంటే సంతోషం రెట్టింపవుతుంది, అలాగే విషాదం సగం అవుతుంది. అసలే ప్రారంభించకుండా ఉండటం కన్నా ఆలస్యంగా ప్రారంభించడం ఎంతో ఉత్తమం. ఆత్మవిశ్వాసం లేకపోవడం అపజయాలకు గల ముఖ్య కారణం. కాలం విలువ తెలియనివాడు జీవితం విలువ అర్థం చేసుకోలేడు. మనిషిలో ఉత్సాహం పగటి వెలుతురును ప్రశంసిస్తుంది, అంతేగాక మనస్సును నిరంతరం పవిత్రతతో నింపుతుంది. గడ్డివామును తగలబెట్టడం వల్ల సముద్రం వేడెక్కలేదు. ఎవరో విమర్శించారను, హేళన చేశారను ఉన్నతుల మనస్సు కలత చెందదు. ఎంతో ఆకలితో ఉన్న సింహం గడ్డిని మేయదు. అలాగే కష్టాల పరంపర చుట్టుముట్టిన ఉత్తముడు నీతి తప్పడు.